హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ కల్పన ట్రెండ్స్ ఇంకో డిఫరెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చింది. టాపిక్ ఏంటనేది మీకు అర్థమైంది కదా. బాగా కర్లీగా అన్మేనేజబుల్గా ఉన్న హెయిర్ని, ఒక షేప్ లేకుండా ఉన్న హెయిర్ని ఈ విధంగా మనము స్టెప్ కట్ చేసి చాలా బ్యూటిఫుల్గా కొంచెం ఇంకా వాల్యూమ్ వచ్చేలాగా ఎలా హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మోగించారు అంటే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు కింద బేస్ అనేది ఒక షేప్ అనేది లేదు, అన్ఈవెన్గా ఉంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా అలా ఉంది కదా. సో ఇప్పుడైతే హెయిర్ అంతా కూడా వాటర్ స్ప్రే చేసేసుకొని ఈ విధంగా కింద మాత్రము బేస్ యూ కట్ వచ్చేలాగా ఫస్ట్ చేసేసుకోవాలి. స్టెప్ కట్కి వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ కట్ కంటే కూడా కింద బేస్ అనేది యూ కట్ బాగా సెట్ అవుతుంది. ఈ విధంగా లైట్ యూ వచ్చేలాగా హెయిర్ అయితే షేప్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు ఒక వైపు అది పైకి ఉంది, సో దాన్ని బట్టి మనం ఎంత లెంత్ తీసుకోవాలనేది చూసి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ హెయిర్ కట్ యొక్క స్పెషల్ ఏంటి అంటే చాలా తక్కువ హెయిర్ తీసి హెయిర్ కట్ అనేది ఉన్న హెయిర్ తోటే లెందీగా వాల్యూమ్ వచ్చేలాగా లెంత్ తగ్గకుండా ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే కాదు, ఏ హెయిర్ కట్ అయినా కూడా చాలామంది ఎవరైనా కూడా ఎక్కువ హెయిర్ పోవద్దు అని అనుకుంటారు 90%. అలాంటి వాళ్ళకి ఇలా తక్కువ హెయిర్ తీసేసి హెయిర్ కట్ అనేది మంచి షేప్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. మ్యాక్సిమం మేము మా సెలూన్లో చేసేవైతే తక్కువ హెయిర్ తీసి హెయిర్ కట్ అనేది చేస్తూ ఉంటాము. ఎవరికి ఎలా కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని చేస్తుంటాం అన్నమాట. సో ఇక్కడైతే ఇట్లా బాగా కర్ల్స్ ఉన్న హెయిర్, ఇది అన్మేనేజబుల్ అనమాట, బాగా రఫ్గా కూడా ఉంది. ఇలాంటి హెయిర్కి మనము షేప్ ఎలా తేవచ్చు అనేది చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇయర్ సెక్షన్ చేసేసుకొని టూ పార్ట్స్ క్లిప్ పెట్టేసుకున్నాక ఈ విధంగా బ్యాక్ సెక్షన్ మొత్తం కూడా త్రీ సెక్షన్స్గా చేసుకొని ఒక్కొక్క సెక్షన్కి ఇప్పుడు స్టెప్స్ ఇస్తున్నారన్నమాట. ఈ విధంగా కింద నుంచి పైకి స్టెప్స్ అనేది మనం ఎన్ని వస్తాయో చూసి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 4 to 5 స్టెప్స్ అలా వస్తాయి. ఈ విధంగా ప్రతి సెక్షన్లో కూడా నీట్గా కోమ్ చేసుకుంటూ కింది నుంచి ఫస్ట్ కింద మనం గైడ్లైన్ అనేది ఒక స్టెప్ చేసుకొని దాని గైడ్లైన్ తీసుకొని పై హెయిర్ అంతా కూడా ఈ విధంగానే స్టెప్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా హెయిర్ అనేది 1 ఇంచ్ కంటే ఎక్కువ కట్ చేయట్లేదు. నేను లాస్ట్ వీక్ లైవ్లో హెయిర్ కట్ చేసి చూపించాను కదా, కొంచెం లైవ్ అనేసరికి కొద్దిగా చాలా లెంది అయిపోయింది. లైవ్లో హెయిర్ కట్ మళ్ళీ నేను చేసింది లాంగ్ హెయిర్ కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంది. మామూలుగా అయితే అంత టైం ఉండదు, జస్ట్ 15 to 20 మినిట్స్లో హెయిర్ కట్ అయిపోతుంది. లైవ్ కదా చాలా టైం పట్టింది, ఎందుకంటే మనం వీడియో సెట్ చేసుకుంటూ వాయిస్ సెట్ చేసుకుంటూ చేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే టైం పట్టింది అన్నమాట. మామూలుగా అయితే 15 మినిట్స్లో ఒక హెయిర్ కట్ అనేది చేయొచ్చు, విత్ సెట్టింగ్ 20 to 25 మినిట్స్ అలా పడుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, స్టెప్స్ అనేవి చూసుకుంటూ కింద నుంచి పైకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. పైకి వచ్చేసరికి హెయిర్ కొంచెం ఎక్కువగా కట్ అవుతుంది, కింద కొంచెం తక్కువగా కట్ అవుతుంది అన్నమాట. అంతా చేశాక మళ్ళీ ఓవరాల్గా ఒకసారి మనము చెక్ చేసుకోవాలి, ఎక్కడన్నా ఎక్స్ట్రాస్ అలా ఉంటే అవి కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను హెయిర్ కట్స్ అనేవి, వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ కట్స్ చూపించమని. షార్ట్ వీడియోలో ఇంతకుముందు ఒకటి స్టెప్ కట్ పెట్టానమాట, సో అది ఒకసారి హెయిర్ కట్ చూపించండి అని కూడా చాలామంది అడిగారు ఇంతకుముందు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్కి, స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్కి చాలా చాలా వస్తుంటాయి కదా. సో ముందు ముందు అయితే నేను చాలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు టైం దొరికితేప్పుడు హెయిర్ కట్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు బ్యాక్ అంతా మీకు చూస్తే అర్థమవుతుంది, ఒక షేప్ అనేది వచ్చింది కింద. స్టెప్ బై స్టెప్ మనకి కింద నుంచి పైకి స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా గైడ్ లైన్ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది.
ఫస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ హెయిర్ కట్స్ అనేది ఎన్నో మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా, కొంతమంది అయితే ఫస్ట్ ఫ్రంట్ చేసిన తర్వాత బ్యాక్ కూడా చేస్తుంటారు, బట్ ఇదైతే ఈజీ మెథడ్ అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. ఫ్రంట్ అయితే కొంచెం హెయిర్ అయితే ఎక్కువగా కట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చేసరికి షోల్డర్ లెంత్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. బ్యాక్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కొంచెం ఎక్కువగా హెయిర్ అయితే కట్ అవుతుంది అన్నమాట, ఓన్లీ ఆ ఇయర్ సెక్షన్ వరకే కొద్దిగా ఎక్కువగా కట్ అవుతుంది. ఇలా ఫ్రంట్ మనము షోల్డర్ లెంత్ నుంచి కానీ చిన్ లైన్ నుంచి కానీ గైడ్ లైన్ తీసుకొని చేస్తేనే మనకి తర్వాత బ్యాక్ క్లచ్ పెట్టినా లీవ్ చేసినా కూడా కరెక్ట్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ హెయిర్ మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ కోమ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెప్ కట్ అయినా లేయర్ కట్ అయినా ఫెదర్ కట్ అయినా ఎలాంటి స్టైలిష్ కట్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో చేయవచ్చు. ఇది ఒక మెథడ్ అన్నమాట స్టెప్ కట్ చేయడానికి. చూసారు కదా ఇప్పుడు పైన హెయిర్ మనకి ఏదైతే క్రౌన్ ఏరియాలో ఉన్న హెయిర్ ఉందో దాన్ని ఇంకా కొంచెం షార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కింద హెయిర్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే మనకు స్టెప్స్ అనేది స్టెప్ బై స్టెప్ కనిపిస్తాయి కదా. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా సెమ్మన్ ఉంటే తీసేసుకోవచ్చు. కటింగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని సెట్టింగ్ పెట్టేసుకోవాలి. కింద చూస్తే తెలుస్తుంది కదా చాలా తక్కువ హెయిర్ అన్నమాట, అంటే ఇంకా కావాలంటే చాలా హెయిర్ తీయొచ్చు, ఇంకా డీప్గా కూడా చేయొచ్చు. బట్ ఎవరు హెయిర్ ఎక్కువ పోవడానికైతే ఇష్టపడరు, హెయిర్ ఉండాలి బట్ మంచి స్టైల్గా కనిపించాలని చెప్పేసి కోరుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా హెయిర్ తీసేసుకొని ట్రిమ్మింగ్ లాగా చేసుకుంటూ దానికి ఒక మంచి షేప్ ఇస్తే చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కంప్లీట్గా హెయిర్కి అయితే సెట్టింగ్ పెట్టేసుకోవాలి. ఇలా వన్ బై వన్ సెక్షన్స్ తీసుకుంటూ ఒక్కొక్క సెక్షన్కి అయితే నీట్గా సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ బ్లో డ్రై చేసి కూడా సెట్టింగ్ అనేది పెట్టేసుకోవచ్చు, బట్ ఒక్కొక్కరి టైము రిక్వైర్మెంట్ని బట్టి మనమైతే హెయిర్ సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫస్ట్ హెయిర్ వాష్ చేసి తర్వాత బ్లో హెయిర్ కట్ చేశాక కంప్లీట్ బ్లో డ్రై చేసి కూడా సెట్టింగ్ చేయొచ్చు. ఎవరి టైంని బట్టి అలా సెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కంప్లీట్గా అంటే ఇంకా మనకి బాగా స్ట్రైట్ అవుతుంది అన్నమాట, ఆ లుక్ కూడా అందరు ఇష్టపడరు. ఇట్లా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎట్ ఏ టైం స్ట్రైట్ అవుతే కూడా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వాళ్ళకు అనుకూలంగానే మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడడానికి అయితే సెట్టింగ్ అయితే 3 స్టెప్స్ వచ్చేలాగానే, అంటే 3 సెక్షన్స్ తీసుకొని పెట్టడం వల్ల 3 స్టెప్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా తర్వాత వాటిని మనం ఏంటి అంటే విప్పుకోవాలి ఆ స్టెప్స్ అనేవి, అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ విధంగా అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా వీటిని విప్పుకుంటే మనకి స్టెప్స్ చాలా బాగా కనిపిస్తాయి, ఎంతో వాల్యూమ్ ఉన్నట్టుగా చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సో ఇది కర్లీ హెయిర్కి కూడా మనము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. ఈ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఈ హెయిర్ కట్ ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.